హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రధాన అంశం ధనద గృహం, అంటే ధనంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనేది. మానసిక ప్రశాంతత కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఇంతకుముందు వీడియోలో ధనం ప్రధానం కాదని చెప్పారు కదా, ఈ ప్రశ్నలు వదిలేసేయండి. నేను చెప్పిన కాన్సెప్ట్ ఏందో అది తీసుకోండి. సరే, ఇక్కడ చూడండి, ధనానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, పశు అభివృద్ధికి సంబంధించి చాలా సూపర్ ఒక నియమం ఇందులో ఉంది. ద్వారాలు ఏ విధంగా ఉంటే దీనిని ధనద గృహం అంటారు. చూడండి, తూర్పు రోడ్ ఉండొచ్చు, దక్షిణం రోడ్ ఉండొచ్చు, ఉత్తరం రోడ్, ఏదైనా ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, సంబంధం లేదు. తూర్పులో ద్వారం ఉంది, రైట్? ఒక్క నిమిషం, మళ్ళీ తూర్పు ఎటు అంటారు? తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము. మళ్ళీ మీరు తెలుగులో చెప్పలేదు అంటారేమో. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇందులోపల తూర్పులో ఒక ద్వారము, దక్షిణంలో ఒక ద్వారము, ఉత్తరంలో ఒక ద్వారము. ఈ మూడు ద్వారాల గనక ఏ ఇంటికైతే ఉంటుందో అది నంబర్ వన్ ఇల్లు, ధనద గృహం అంటారు. ఇలాంటి ఇంట్లలో మీరు, గతంలో నేను చెప్పాను కదా మీకు, కేవలం ఉత్తరం పెట్టకండి అని చెప్పాను. కేవలం ఉత్తరం పెడితే చాలా డేంజర్, పోనీ ఉత్తరము తూర్పు పెడితే ఇంకా డేంజర్. ఒకవేళ ఈ రెండిటికి సపోర్టెడ్గా దక్షిణంలో పెట్టారా, ఇది నంబర్ వన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్, కేవలం ఇది ఒక్క నిమిషం, కేవలం ఉత్తరం పెట్టారు, దక్షిణం పెడితే నంబర్ వన్ అయిపోయింది, కావాలంటే తూర్పు కూడా పెట్టండి. సో ఈ విధంగా ఇందులోపల ఈ మూడు ద్వారాలు గనక ఉంటే ఇది నంబర్ వన్. ఇలాంటి ఇంటికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు కలుగుతాయి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దీనిని ఫస్ట్ ధనద గృహం అంటే ధనంతో జీవితాంతం కళకళలాడుతూ ఉండేదన్నమాట. ఓకేనా? ధన ధాన్యాభివృద్ధి అంటే ఇట్లాంటి ఇండ్లలో ఎవరైతే ఉంటారో ధనం సంపాదించడంలో మంచి అవకాశాలు రావచ్చు. దయచేసి వ్యతిరేకులకు నేను చెప్పనండి, ఇప్పుడు ఈ మూడు ద్వారాలు పెడితే డబ్బులు మస్తు సంపాదిస్తామా, డబ్బులు అట్లా పైనుంచి పడతాయని ఉల్టా ప్రశ్నలు వద్దు. కష్టపడకుండా రూపాయి కూడా రాదు. ఆ కష్టపడడానికి కూడా మీకు ఒక అవకాశం కావాలి కదా, ఆ అవకాశాన్ని ఇది మీకు కలిగిస్తుందని చెప్తున్నాను నేను మీకు. ఇది అర్థం చేసుకోకుండా వ్యతిరేకపు మాటలు మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. వాస్తుని నమ్మను అంటారు, నా వీడియోలు చూసి నాకు కామెంట్ పెడతా ఉంటారు. వాస్తు నమ్మనప్పుడు ఎందుకు వీడియోలు ఎందుకు చూడడం అండి? నమ్మిన వాళ్ళు చూడండి, వ్యతిరేకమైన కామెంట్లు వద్దు. ఓకే, చూడండి, ఇలాంటి గృహాన్ని మనం ఈ డోర్స్ ఏర్పాటు చేసుకొని కనుక పెట్టుకున్నట్లయితే డబ్బు సంపాదించడానికి కానీ, ఒక మంచి అవకాశం వచ్చి మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ, ధనంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఐశ్వర్యంలో కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళడానికి ఈ గృహం మీకు మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. అది మనకు కావాల్సింది. అది డబ్బులు అనగానే మూడు డోర్లు పెడితే పైనుంచి ఒక పెద్ద బిందె, లంకె బిందె పడుతుందా? ఏం పడదు, అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి. ఏ ద్వారం పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా డైరెక్ట్ పైనుంచి ఏం పడవు. కష్టపడకుండా కూర్చున్న చోట ఏమీ రాదు, కష్టపడాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇలాంటి ద్వారం ఏర్పాటు చేసుకుంటే దీన్ని ధనద గృహం అంటారు. ధన ధాన్యాభివృద్ధి స్త్రీ నిలయంగా మారుతుంది. అంటే ఈ ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో లక్ష్మీదేవితో సమానమైన ఆ కళ ఉట్టిపడుతూ ఆ ఇల్లు ఆడవాళ్లకు చాలా సూపర్గా ఉంటుంది. సో శ్రీ నిలయం అంటే డబ్బులు, ఆ అర్థంలో డబ్బులు ఉంటాయి.
ఆ ఇంటికి సంబంధించిన ఎవరైతే కోడలు ఉండొచ్చు లేదంటే ఆడవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. స్వర్ణలాభము మంచిగా బంగారం కొని మంచిగా వేసుకొని మంచి తిరిగే అవకాశం కలిగిస్తుంది స్వర్ణం కొనేది అట్లా అన్నమాట. అది పశు వృద్ధి. ఎవరైతే ఇట్లాంటి ఇల్లుండి గోవులను పెంచడము గొర్రెలను పెంచడము లాంటివి చేస్తున్న వాళ్లకు ఈ ఇట్లాంటి ఇల్లు సూపర్గా పనిచేస్తుంది. సో వ్యతిరేకం వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి. ఎవరైతే మాకు వస్తులో మంచి పాయింట్స్ కావాలి, శాస్త్ర నియమాలు కావాలి, సీక్రెట్స్ కావాలి, మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అన్నీ నేను అందిస్తూనే ఉంటాను, ఓకేనండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదంతో ఎల్లకాలం నేను బాగుండాలని, దాని తర్వాత నా నుంచి మంచి వాస్తు సీక్రెట్ పాయింట్స్ మీరందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.